ఇప్పుడు ప్రజా సంఘాల నాయకులు మిత్రులు పెద్దలు గద్దరన్న గారు ప్రసంగిస్తారు వ్యక్తుల గురించి అయితే వెంకటస్వామి లాంటి వాళ్ళు దేశంలో చాలా కోట్ల మంది ఉన్నారు అంటే ఒక వ్యక్తి ఒక రాజకీయం కలిసినప్పుడు ఒక శక్తిగా మారిన దాని గురించి చర్చ నేను ఎక్కువ ఇన్సిడెంట్స్ పెద్దలు కాబట్టి మాట్లాడకుండా నా లైఫ్లో జరిగిన విషయమే చెప్పి నేను ముగిస్తాను నేను మొట్టమొదట ఊర్లో నుంచి పియూసీ చదువుకోవడానికి ఇక్కడికి వచ్చినప్పుడు హాస్టల్లో ఉండేవాడిని మొజంజయ్ మార్కెట్ హాస్టల్లో ఊర్లో నుండి వచ్చినాం కాబట్టి చాలా భయం సిటీలు ఎక్కడ పోవాలన్నా ఎవరైనా తోడు తీసుకొని పోవాలి మాకు స్కాలర్షిప్లు అవి ఇవి రావాలంటే ఎవరి దగ్గర పోవాలి మా హాస్టల్లో ఒక మిత్రుడు ఉండే ఆయన అడిషనల్ ఎస్పీఓ ఎస్పీఐ రిటైర్డ్ అయ్యండి ఇప్పుడు ఆయన పెద్ద మా హాస్టల్ మొజంజయ్ మార్కెట్ హాస్టల్కు ఇక చిక్కడపల్లి జాయింగ్ గెచ్చు అన్నాడు అచ్చా చిక్కడపల్లి గయ్ నేను చాలా నేనంటే అంబేడ్కర్ ఫ్యామిలీ అంబేడ్కర్ ఆలోచన విధానం ఉన్న ఫ్యామిలీ నుండి వచ్చినాను కాబట్టి ఆడిపోయినాం ఆవిడ పోగానే అటు పక్కకు నిలబడ్డాము చిక్కడపల్లి ఇంటికాడ మొత్తం ఇవి వెయిట్ లిఫ్ట్స్ ఉంటాయి చూడు అంత పూసుకొని ఇట్లా ఇట్లా అంటున్నాడు ఆడే రాంకర అమ్మనే ఆయన పైల్వాన్ అనుకున్నా ఏ పైల్వాన్ చిక్కడపల్లి పైల్వాన్ ఏ కొనేరే మొత్తం ఎక్సర్సైజ్ చేస్తున్నాం ఏం మాట్లాడలే తర్వాత అందరు పిలిచి ఏం ఇట్లా ఇట్లా స ఇట్లా ఏం తీసుకురా తీసుకురా సంతకం పెట్టేసి ఆ చూడలే చేయలే ఏ ఊరు ఏంది అన్నాడు అప్పుడు అనిపించింది పైలు అని కానీ పర్లేదు మనం పెట్టిండు అప్లికేషన్ ఇద్దాం ఇష్టం ఇక దాని తర్వాత నాకు అతను అంటే అభిమానం బాగా పెరిగిపోయింది ఆయన ప్రతి ఉద్యమంలో పాల్గొనేవాడు ఆ ప్రతి ఉద్యమంలో నన్ను పిలిచే పిలిచి పాట పాడుతు అటువంటి వాడు అంటుండే నేను అనే అన్ని ఉద్యమం గుడిసెల ఉద్యమాలలో పాల్గొన్నా అప్పుడు నేను పాడిన మాత్రమైన ఒక పాట చాలా ఫేమస్ గుడిసెంక గుడిసె ఉంది గుడిసెలో ఉంది ఏ గుడిసె కూల్చుతావో ఒరే మున్సిపాలిటోడా గుడిసెల కండగాను గుడిసెలెంకట సామి ఉండు సూడు కొడుకో అని పాడవాలి ఆయన ఎంత ఖుషు ఆయన ఎంత నా పాట నా గొంతు అంటే మా అక్క అంటే వీళ్ళ వివేక్ వాళ్ళ అమ్మ ఆమె ఇరవై నాలుగు గంటలు అది పెట్టురా అది పెట్టురా పాట అంటుండే ఎప్పుడు ఆఖరి వరకు కూడా ఈయన ముసిముసి నవ్వుతుడు ఆయన పెడతా ఉండే ఇదే మా రిలేషన్స్ దాని తర్వాత నేను అనేక ఉద్యమాలలో పాల్గొన్నాను అసలు ఎక్కడ వెంకటస్వామి గుడిసెల ప్రోగ్రామ్ ఉన్నదంటే రసూల్పురా ఇప్పుడు ఒక దగ్గర మమ్మల్ని పండవెట్టి నన్ను ఇప్పుడు ఏదైతే ఈ బస్ మన ఫైరింగ్ అయింది కదా బషీర్బాగ్ ముషీరాబాద్ ఆ చౌరస్తే ఇప్పుడు కడుతున్నారు కదా అపార్ట్మెంట్స్ అన్నీ ఈ అన్న కూడా ఉండే ఫూల్బాగా ఇప్పుడు కడుతురు కదా మనది ఫైరింగ్ జరిగింది కమిషనర్ ఆఫీస్ ఇప్పుడు పెద్ద కడుతురు అది చాలా కాస్ట్లీది ఇక మమ్మల్ని తన ఈ పైలవాన్ పైలవా నెనకపోయి చాలా అంటే ఆ విధంగా మనిషి ఇక్కడ పొలిటికల్ లీడర్స్ ఉన్నారు ఒక వ్యక్తి ఒక రాజకీయమైన శక్తి కలిసినప్పుడు రూపాంతరం చెందాలి ప్రజల దగ్గరికి పోవాలి ఇక్కడున్న మనం అందరం ఒక లెసన్ ఏం తీసుకోవాలంటే గో టు ది పీపుల్ ఇంత మహోన్నతమైన కాంగ్రెస్ పార్టీ ఇక్కడ అనేక ఉద్యమాలు చేసిన పార్టీ ఆయన నుండి కాకా నుంచి మనం ఏం నేర్చుకుందాం ప్రజల దగ్గరికి పోవడం నేర్చుకోవాలి రెండో విషయం ఆయనలో ఉన్న గొప్పతనం ఏంటంటే ప్రజలలో ఉండడమే కాదు ఒక పార్లమెంటేరియన్గా పార్లమెంట్లో డిస్కస్ చేసి పాలసీ తయారు చేయాలి నా నా మిస్సెస్ ఇవ్వాలన్నది అప్పటి నుండి అంటుంది మీటింగ్ మొదలైంది పోతలేవు మీటింగ్ అంటే జరా కొందరు కొందరు వచ్చేటోళ్ళు ఉన్నారు వాళ్ళు వచ్చిపోయినాక పోతా అని చెప్పిన నీ దండం పెడతా ఇక హైకెళ్ళే లిఫట్లేనా లఫట్లేనా నువ్వు ఉన్నవే నీ దండం పెడతా నేను చెప్పిన అయితే నేను అడిగిన ఆమె చాలా మా అన్న అంటే వెంకన్న అంటే ఇక ఓ ప్రేమ ఎందుకంటే చూడు నీ దగ్గర ఏటీఎం కార్డు ఉంది కదా ఆ ఏటీఎం నా కార్డు పైసలు ఎక్కడి అని అడిగింది అంటే ఎక్కడ అని అడిగినా నాకు నేను మీటర్ ఫ్యాక్టరీలో చేసి కూలి చేసి నువ్వు ను నువ్వేమో చెలకలు పడితే అడవిలు పెడితే నడిపినా కానీ అన్న పుణ్యవారి ఆ పైసలు వస్తున్నాయి శివుడు పెన్షను ఆడ పడుతుంది తీసుకుంటున్నావు అన్నావు అందుకే ఉమ్మంటున్నావు అనే దండం పెడతాను వచ్చినా మూడో ఇన్సిడెంట్ నా మీద ఫైరింగ్ జరిగి ఢిల్లీలో ఉంటే ఎవరు షెల్టర్ ఇచ్చేవాళ్ళు గారు నాకు జార్జ్ ఫెర్నాండేస్ నా ముఖ్యమంత్రి ఇప్పుడు ప్రధానమంత్రి మన వాజ్పేయి గారు అందరు తెలుసు నేను ఒక చిన్న అంబేద్కర్ నగర్లో చిన్న గుడిసెలో ఉండి ఆ చిన్న గుడిసెలో ఉండి చాలా ఆత్మగౌరవం గలవాణ్ణి అంబేద్కర్ బార్సును కాబట్టి నాకు ఫైరింగ్ జరిగి పచ్చి బాలెంతను డబ్బులు లేకుండే నేను ఢిల్లీలో ఒక ఫుట్పాత్ మీద పనిచేసే హోటల్లో పనిచేసేవాణి చాలా గొప్ప జీవితం అన్నదేరు పోయినా అన్నాడు అయ్యే ఉన్నానే మంచిది ఏడున్నావు ఏమిన్నావు పైసలు ఓడిచ్చింది అంటే ఏడ్చిన ఏడిస్తే అక్కడ ఎందుకుంటావు నా క్వార్టర్లు ఉండమన్నాడు అట్లా చాలా జీవితం సంబంధాలు ఉన్నాయి ఇక లాస్ట్ పెళ్ళి వచ్చింది పెళ్ళి వస్తే మరి ఓ ఎవరు చేయాలి పైసలు ఏడున్నాయి పెళ్ళి పిల్లలు కానీ అడిగి అంత పైసలు లేవు ఏం లేవు వివేక్ ఇది రావు వినోద్ ఇది రావు పూరా పైసలుగా చలో కాలేజ్మే షాదీ కరో చంద్రబాబు నాయుడుకు బోలో అన్నాకు బులా కోనాతమై తమై దేకలేదు అన్నాడు పైలు అన్నీ అంటే ఆయన పైసలు లేవు ఏం లేవు ఒకటే జత బట్టలు నీ అబ్బాయి ఏం పెళ్ళి ఎడిపోలే డెలివర్ డీ బులా ఆయన వచ్చేసే అన్నాడు అంటే జీవితంలో మూడో ఇన్సిడెంట్ ఏంటంటే నా దగ్గర పైసలు ఎక్కువ లేవు తెలంగాణ ఉద్యమంలో పాల్గొంటున్నావు కదా గోహేడ్ అన్నాడు నీ గోహేడ్ అంటావు కానీ ఇందులో ఏం లేవే అన్నా ఉన్న వాస్తవం చెప్పాలి కదా గోయడ ఏం లేవంటే ఏం కావాలన్నాడు నాకు తిరగనీకి ఒక కారు అయితే నాకు లేదు కారు తెలంగాణ మొత్తం అట్లా చుట్టి సుట్టి వస్తా అన్నాడు వేక్ దేక్లేవు అన్నాడు సో ది దళిత్ వన్ ఈజ్ ఇన్స్పైర్డ్ బై ది ఆరిసమాజ్ ఫిలాసఫీ దట్ ఐఎమ్ కమింగ్ టు ది హైదరాబాద్ ఐఎమ్ కమింగ్ టు దట్ ఎవరన్నా మన ఆరిసమాజ్ గురు మీ కాంగ్రెస్ స్వామి రామానంద్ తీర్థ్ ఆల్ ది మాలాస్ ఆల్ ది ఎస్పెషలీ ది మాలా కమ్యూనిటీ ఇన్ హైదరాబాద్ ది మహర్స్ ఆఫ్ దిస్ కంట్రీ మహర్స్ ఆఫ్ దిస్ కంట్రీ హూ రిప్రజెంటెడ్ దిస్ కంట్రీ అండ్ ఫాట్ ఆన్ పిఆఫ్ ఆఫ్ ది హిందూ సిస్టమ్ అందరి దగ్గర వాళ్లే ఉంటారు ద హిందూ సిస్టమ్ విచ్ ఇస్ వ్యాన్ గాడ్ బై ది మహర్స్ ఈ యూస్ టు టెల్ దట్

మనం మొదటి వాళ్ళం మనం కొట్లాడాలి ఊరికి అది ఎందుకు డిబేట్ ద ఫస్ట్ లేయర్ ఆఫ్ దిస్ కమ్యూనిటీ ఊవర్ యాక్చువల్లీ ఇది అతని పునాది ఆర్య సమాజ్ కావడం రావణం తీర్థతో కలిసి పనిచేయడం దానికి ఓ సిద్ధాంతం ఏర్పరచుకోవడం అందుకుంచే తిండి లేక బతికిండు కాబట్టి ఆ ప్రేమ ఒక సిద్ధాంతమైనటువంటి పునాది ఉండాలి రాజకీయవేత్త పొలిటికల్ ఫిలాసఫీ ఉండాలి లేకపోతే దట్ మ్యాన్ కెనాట్ స్టాండ్ సో మెనీ సో మెనీ హ్యూమిలేషన్స్ తర్వాత కూడా అదే పార్టీలు ఎందుకున్నాడు వై స్టిల్ ఈజ్ లాస్ట్ బ్రీత్ తాను కొడుకున్నా ఇటు పోయినా ఇటు పోయినా చివరి ఆఖరికి తన తన చివరి ప్రాణం పోయే వరకు వై స్టాండింగ్ దేర్ మస్ట్ బే పొలిటికల్ బేస్ అండ్ పొలిటికల్ స్ట్రెంగ్త్ తన రాజకీయమైనటువంటి పునాది తాత్విక పునాది లేనివాడు నిలబడలేడు రాజకీయంలో నిలబడాలంటే ఈ మస్ట్ హ్యావ్ ది పొలిటికల్ బేస్ ఈ మస్ట్ బి కన్విన్స్డ్ బై దిస్ పాలసీ ఆ రా పాలసీతో కన్విన్స్ అయి ఉండాలి ఓహో నేను ఇక్కడ ఉంటే నా కమ్యూనిటీకి నా జాతికి ఏమైనా మేలు చేస్తానేమో అండ్ వన్ ఇన్సిడెంట్ అందుగురించే నీకు ఆ లేయర్లో ఉన్నాడు కాబట్టి హైదరాబాద్లో ఉన్నాడు కాబట్టి నీకు అనేక మందిని తీసుకోండి ఈ గోత్రుద్ది నేను చెప్పే తప్పైతే నా ఎనాలసిస్లో చెప్తున్నాను అండి అదే తీసుకోండి బిఎస్ వెంకటస్వామి తీసుకోండి ష్యామ్ రావు తీసుకోండి నీకు స్కూల్ ఉంది కదా భాగ్యరెడ్డి ఎవరినైనా మీరు వందలాది మందిని తీసుకొని ఆ కోవలో నుండి వచ్చిన వాళ్ళు వీళ్ళంతా ఓల్డ్ సిటీ వై వై దే ఇస్ టు ది ఎక్సర్సైజ్ దంగల్ మే ఉత్తర్తయితే అందుకుంచే నీకు ట్రేడ్ యూనియన్ లీడర్ కావాలంటే మామూలు మాటలా సో అట్లా నేను నా ఇంజనీరింగ్ చదువుకునే వరకు తిరుగుతుండేదాన్నతో అనేక పాటలు పాడేవాన్ని అందుకే ఏం లెసన్ నేర్చుకుందాం మనం ఏ మ్యాన్ అంటచబుల్ ఈజ్ పొలిటికల్ ఈజ్ ఎకనామికల్ ఈజ్ సోషల్ ఈజ్ కల్చరల్ ఈ యూనిట్ ఆఫ్ ఫోర్ వై ఏ దళిత్ దర్ ఇస్ నో ఇట్ టు బీ బీయింగ్ ఏ పిహెచ్డి డాక్టరేట్ ఎంఏ పిహెచ్డీ చదవాల్సిన అవసరం లేదు ఈజ్ పొలిటికల్ ఈజ్ లైఫ్ ఇట్ సెల్ఫ్ ఎ పొలిటికల్ ఈజ్ అ సఫరర్ అట్టు ఉంటాడు కింద ఈజ్ ఎ పొలిటికల్ ఫోర్స్ ఇన్ దిస్ కంట్రీ ఆల్సో ఎయిటీన్ ఫోర్టీన్ పర్సెంట్ అన్టబుల్స్ ఆ మైనార్టీ విల్ బికమ్ లీడర్ ఆఫ్ దిస్ స్టేట్ ఈజ్ ద పొలిటికల్ ఫోర్స్ యూ నోస్ దట్ నీకు పార్లమెంట్ వన్ మ్యాన్ వన్ వన్ ఓట్ వచ్చినప్పుడు దెర్ అ పొలిటికల్ ఈక్వాలిటీ అన్నకైనా కానీ మా అక్క చెల్లెకైనా కానీ ఒకటే ఓటు నాకు కూడా ఒకటే ఓట్ బట్ దెర్ ఇస్ నో ఎకనామికల్ అండ్ సోషల్ కల్చరల్ ఈక్వాలిటీ వెంకట స్వామి గద్దరైనా చనిపోయినప్పుడు ఎక్కడ తీసుకుపోయి పెడతారు ఎక్కడ పెట్టినరు ఎక్కడ కాల్చండ్రు అదే మా పంజగుట్ట కాడ వాడు ఉంటాడు తేన్ రివయా కట్టలు పెట్టు కాల్చమంటారు దట్ ఈస్ ది క్లాస్ ఆఫ్ దిస్ కంట్రీ దట్ ఈస్ ది క్లాస్ నేచర్ ఆఫ్ దిస్ కంట్రీ ఏ పర్సన్ హు హాజ్ షార్ట్ బులెట్స్ ఏ పర్సన్

మనుషులుగా గుర్తించబడి మేం ఈ దేశాన్ని విముక్తి చేస్తాం ఇక్కడ ఉన్న కింద ఉన్నటువంటి లేయర్ ఈ నడమ ఇక్కడ నుండి ఉన్న పీసీలు ఆ వాళ్ళు ఈ ఈ ఫిఫ్టీ ఎయిట్ పర్సెంట్ ఉన్నవాళ్ళు మోసేది మేమే అందుకే అంటుండే అన్న అంటుండే మరి ఈ ఫిఫ్టీ ఎయిట్ పర్సెంట్ మూడు కలుపుకోవాలి ఆయనకున్న ఉర్దూ లాంగ్వేజ్ ఈజ్ ఈజ్ వకాబులరీ ఇఫ్ యూ గో త్రూ హిమ్ ఇఫ్ యు లిజన్ ఫర్ వన్ అవర్ ఇన్ ఉర్దూ పెద్ద ఇన్స్పిరేషన్ ఇచ్చేది ఆయన చెప్పేది చెప్తుండే చెప్తూ ఉండేది వేర్ ఆర్ దిస్ ఫిఫ్టీ ఎయిట్ పర్సెంట్ ఇన్ తెలంగాణ నా వేర్ దే విల్ వై దే విల్ మేక్ ది ఫిలాసఫీ ఆఫ్ దిస్ పాలసీ తయారు చేస్తావు నువ్వు పార్లమెంట్లో పోయి నీకు ఇక్కడ ఉన్న ఫోర్టీన్ పర్సెంట్ ఈ ఎయిటీన్ ఫోర్టీన్ పర్సెంట్ పర్సన్ అన్టచబుల్స్ ఎక్కడున్నారు ఈ వర్ధి నుండి వెళ్ళిపోయినటువంటి ముస్లిమ్స్ వీళ్ళందరినీ కలపాలి సో ఆర్థికంగా రాజకీయంగా సాంఘికంగా సాంస్కృతిక పరంగా ఒక వెనకబడ్డ మనిషిగా గుర్తించని మనిషి మీటింగ్ ఇది వాడిని మనిషికి ఎప్పుడు గుర్తించలే వాడిని ఎప్పుడు మనిషిగా గుర్తించలే ఆయన రాసినటువంటి పార్లమెంట్లో ఒక మనిషిగా ఉన్నవాడు ఆ పార్లమెంట్లకు వెళ్ళి అక్కడ పాలసీలు తయారు చేస్తాడు ఆ పాలసీ తయారు చేయడమే మేకి ఎవరి దయా దాక్షిణాలు ఎవరో కఠితం చేస్తాం అనేది అవసరం లేదు దాట్ ఈస్ ది డ్యూటీ ఆఫ్ దిస్ పీపుల్ బుల్లెట్లు తీసుకున్న వానికి బుల్లెట్లు తీసుకున్న వాళ్ళం లక్షల కోట్లాది మంది ప్రజల దగ్గరికి వెళ్ళాం అందుకే ప్రియమైన గౌరవనీయులైన మన శ్రీనివాస అన్న చాలా కరెడ్ చెప్పాడు అప్పుడు నేను కూడా ఉంటి అన్నతో టెలిఫోన్లో కాకతో అన్నతో టెలిఫోన్లో మాట్లాడి శ్రీనివాస అన్న కూడా చెప్పాం అరే జర అలయన్స్ కలుపుర్రే జర సందుల మందని తెలంగాణ వస్తుంది ఏమని అనేవాణి దో బీయింగ్ ఎస్ అని చెప్తూ ఈ దేశంలో ఎవడైతే మనిషిగా గుర్తించబడడు వాణ్ణి ప్రేమించిన వాళ్ళు వీళ్ళంతా రేప్ వీడు చేస్తే కూడా కోట్లాది మంది ప్రజల్ని కదిలించిన వాడు ఆరు లక్షల డెబ్బై వేల కిలోమీటర్లు ఈ తెలంగాణలో తిరిగిన వాడు నేను రేపు చనిపోతే కూడా నా ఊర్లో నన్నెవరో మహాకవి అని తీసుకెళ్ళి ఆ బాబనులో రెడ్లో వాళ్ళు వాళ్ళ దగ్గర పూడ్చారు నా తల్లి ఆ మట్టి చేతుల్లో నాటు వేసే నా సిరిమల్ల చెల్లి లక్ష్మమ్మ అంబేడ్కర్ ఎంబడి మిలింద్ విద్యాలయం కడుతున్న తట్టలు మోసిన నా తండ్రి నా తల్లి వాళ్ళ దగ్గర తీసుకెళ్తారు అందుకే ఇక్కడొచ్చిన మేధావులారా విద్యార్థులారా రాజకీయ వేత్తలారా నీ పార్లమెంటేషన్ అయినప్పుడు నీకు పదవి లేనప్పుడు వెంకటస్వామి చేసిన పని అదే తాను ఉద్యమాలకు సపోర్ట్ చేశాడు ప్రజలకు సపోర్ట్ చేశాడు ఉద్యమకారుల్ని ప్రేమించాడు నన్ను కాల్చి పడేస్తే ధైర్యం చేయకపోతే వచ్చి ఆ ఫ్లాష్ను పలగొట్టేసి ఆడ నిలబడతాడు దట్ ఈస్ ది ఎఫెక్షన్ టు దట్ సో ఆయన చేసిన గొప్ప పని అంబేడ్కర్ చేసినట్టే ఓ అంటరాని నాయకుడా నిన్ను తొక్కేస్తారు నీవు లెక్క ప్రకారం ఫోర్టీన్ సిక్స్టీన్ పర్సెంట్ ఉన్నవాడు ముఖ్యమంత్రి కావాలి తెలంగాణకు లేదా యాభై ఎనిమిది పర్సెంట్ ఉన్న తెలంగాణలో ఉన్న బీసీలు వీలన్నా రావాలి వాళ్ళు వచ్చినప్పుడు దే విల్ మేక్ ది పాలసీ ఐ వై హౌ ది దట్ ఈస్ ది పార్లమెంటరీ సిస్టమ్ ఇఫ్ యు ఆర్ మెజార్టీస్ దేర్ రెండు వందల రెండు వందల తొంభై తొమ్మిది ఉంటే నూట డెబ్బై ఐదు పోతే నూట పంతొమ్మిది వచ్చిర్రు నూట పంతొమ్మిదిలోకి ఎవరు వచ్చిండ్రు హూ ఇస్ మేకింగ్ ది పాలసీ హూ విల్ డిసైడ్ వెంకటస్వామిని తీసుకుపోయి ఏడగాల్చాలి వెంకటస్వామిని ఎక్కడ 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 స్థలం దగ్గర పూడ్చాలి ది ఫస్ట్ పర్సన్ హు హెజ్ టేకన్ ది బుల్లెట్స్ ఆయన ఎక్కడ పెట్టాలి చివరి వరకు ఎవడు చావ్వాలి చివరి వరకు మేమే మోసాం దట్ ఈస్ ది సిస్టమ్ ఆఫ్ దిస్ కంట్రీ అందుకే మహోన్నతమైన త్యాగాలు చేసిన ఈశ్వరి భావి కూతురు ఉన్నది ఇక్కడ వి హౌ టు లర్న్ వి టు లర్న్ ఫ్రమ్ అవర్ పేరెంట్స్ ఆ జాతి నుండి ఆ ప్రజల నుంచి ఆ పూటకు లేని కూల నుండి వచ్చినవి అందుకే ఇలా పాటలు పాడి ప్రజల్ని కదిలిస్తాం అని చెప్తూ చివరిగా అన్నా నువ్వు పెద్దపల్లి మంతిని అడవి అడవిలో పోతున్నావేమో వాళ్ళు లట్టుకుని అంటే తమ్మి వాళ్ళు వేసుకపోతే పుణ్యం అటే పోతా అన్నారు దట్ ఈస్ వెంకటేశ్వర నేను గుడిచేలో ఎందుకు చేసుకపోతారు రాబోయే అడ్డులే నేను పేదోలే కదా ఎందుకు వేసుకపోతారు ఏమోట నీ అమ్మ అని అందుకే లాస్ట్గా వెళ్ళి వివేక్ వినోద్ లేడు వివేక్ అన్నకు ఒకసారి వెళ్ళి నేను నమస్కారం పెడతా ఆయన కాలు మొక్తా అని చెప్పాను లాస్ట్ మినిట్లో వెళ్ళాను వెళతా మనోడు తీసుకెళ్ళాడు అంటే అన్న అది డయాలసిస్ చేస్తున్నారు ఇప్పుడే వద్దు ఈ అద్దాల నుంచే నువ్వు దండం పెట్టాన్న దండం పెట్టినా పెడితే అంటుండు నేనైనా వరి మోండోడా నూట రెండు దాటేటట్టుందిరా అని చెప్పిన ఈ మోండోడికి నూట రెండు దాటేటట్టుందిరా అని చెప్పిన చెప్తే వివేక్ వీళ్ళంతా నవ్వేనరు ఆ క్షణంలోనే అన్న ఇంకా లేడని చెప్పారు అందుకే కాక తండ్రి మీద అంత ప్రేమ ఉండదు కాక మీదనే ప్రేమ ఉంటుంది సమాజంలో ఎస్పెషలీ దళిత్ కమ్యూనిటీలో అంటే తండ్రి కానీ చెప్పలేరు తండ్రి ఎప్పుడు నువ్వు జీతం ఉండు జీతం ఉండు అట్టాడు వాడి పని అది వాడు అప్పు చేస్తాడు విని జీతం వస్తాడు ఇదే కదా మా జిందగీ అంతా బికాస్ ఐఎమ్ ఐన్ అంబేడ్కర్ ఐమ్ మై ఫాదర్ వాజ్ యూస్ టు వర్క్ అలాంగ్ ది అంబేడ్కర్ ఇన్ మహారాష్ట్ర వి ది మహర్స్ వీ యూస్ టు లివ్ ఇన్ ఔరంగబాద్ వీ నెవర్ షుక్ అవర్ హెడ్ మై నేమ్ ఈజ్ జీ విఠలరావు మై బ్రదర్ నేమ్ ఈజ్ జి నర్సింగ్ రావు నో బడి క్విల్ స్పీక్

ఈ త్యాగం చేసినటువంటి వాళ్ళని గుర్తుంచుకోవాలి త్యాగమే నిలిచిపోతుంది అందుకే ఆ బుల్లెట్లు దెబ్బతిన్న అది చూసినప్పుడు నాకు అనిపించింది అందుగుంచే ఇక్కడ మీకు వచ్చిన మీరు ఓ కాంగ్రెస్ మిత్రులార ఓ భా సోషలిస్ట్ భావాలున్న నాయకులు మీ భారతదేశంలో సినారియో ఎందుకు పడిపోయింది ఎందుకు అలా పోతుంది మీ అందరికీ ముఖ్యంగా తెలంగాణలోని మహామహానాయకులు వీళ్ళందరూ ఉన్నారు మీరందరూ మళ్ళీ కాకల ప్రజల దగ్గరికి వెళ్దాం ఉంది గుడిసెల్ది పోరు ఉంది ఏ గుడిసలో నువ్వు గుడి దీపమన్ను నీకు వందో మా వెంకట సామన్ను అలా నిలిచిపోతారు గౌట్ లోన్ ద పీపుల్ ఆయన నుండి మనము పొలిటికల్ సోషల్

ఇక్కడ పైలవాన్ గిరి చేసి నుంచి ఓల్డ్ సిటీలో అందరిని ఎదుర్కొనే దాని నుంచి తన్నుడు నుంచి గుద్దు నుండి వచ్చినవాడు వీ నాట్ ఓన్లీ ది స్లేవ్స్ ఆఫ్ దిస్ కంట్రీ ఒబామా ఇస్ ఎ స్లేవ్ ఈ కెన్ స్టే ఎనీ హౌస్ ఈ కెన్ బికమ్ ది ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ మినిస్టర్ ప్రెసిడెంట్ ఆఫ్ ది అమెరికా బట్ ఈ ఆర్ ది వీ అన్టచబుల్స్ ఆఫ్ దిస్ కంట్రీ ఆర్ నాట్ ఓన్లీ స్లేవ్స్ ఆర్ ఆల్సో అన్టచబుల్స్ దట్ ఈస్ ది పాయింట్ దట్ ఈస్ ది పాయింట్ యోట్ టు లర్న్ ఫ్రమ్ యుయర్ అది మనం నేర్చుకోవాలి ఇక్కడ ఆ సమాజం నుండి వచ్చినటువంటి దళిత నాయకులు వాళ్ళందరూ ఆ సమాజం నుండి రాజకీయమైనటువంటి అవగాహన ఉన్న వాళ్ళు అక్కడ నుండి వచ్చిన బీసీలు ఈజ్ వెరీ క్లియర్లీ మెన్షన్ దట్ లక్షలాది లక్షలాది కులాలున్న ఈ దేశంలో సింప్లిఫై చేశాడు ట్రైబల్స్ అంటచబుల్స్ మైనార్టీస్ బీసీస్ అండ్ ఫార్వర్డ్ కాస్ట్ అని చెప్తూ లాస్ట్గా ఆయనకు చాలా ఇష్టమైన మాట పాట అది రాగానే టేబుల్ మీద ఇడ్లీ వడా పెట్టి అన్నీ తినిపించి ఆ కథ చెప్పు తమ్ముడు అంటుండే ఆ కథ చెప్పి ముగిస్తున్నాను పైన ఉన్న వ్యవస్థలో అసతో మా సద్గమయా బ్రాహ్మణుడు అన్నాడట వరే క్షత్రియ మన వేదం అర్థమైందా ప్రభు నాకు అర్థం కాకేవనికి అర్థమవుతుంది నువ్వు ఉన్న బాప కింది పడకుండా నిన్ను కాపాడాలి కట్టితోట అనడట క్షత్రియుడు అప్పుడు క్షత్రియుడు చదివిండట అసతోమా సద్గమయ తమ సోమా జ్యోతిర్గమయా షావుకారి మన వేదం అర్థమైందా అన్నడట నాకెందుకు అర్థం కాలే ఆంది వింది గుంజు దండి కొట్టు నీకు వానికి ఇద్దరికి మేపు అన్నడట అనగానే ఈ కోమటైన బట్టి బట్టి ఈడు దాదాపు మొదలు ఓం భూర్వ శివ సత్సవితుర్వరేణ్యం భర్గోదేవశ్వేవ ఓం శాంతి అంటే ఏమన్నాడు ఈడన్నాడట ఓం శాంతి 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 అని అన్నాడట అనగానే కోమట అనగానే ఈ ఫిఫ్టీ ఎయిట్ సిక్స్టీ పర్సెంట్ ఉన్న బీసీలు ఉన్నారు చూడు అర్థమైందిరా బీసీలు లారా అన్నాడట ్రహ్మాండంగా అర్థమైంది మీ ముగ్గురిని పడకుండా మొయ్యాలే కిందున్న దొంగనా కొడుకులు లేవకుండా దొక్కాలే శాంతి శాంతి అన మీరు ఎట్లా నవ్వుతున్నారు అన్న కూడా ఎట్లా బలే బలే నవ్వాడు బలెద్దురాడ అది ఏమట్టుడే వీరుడు అంటే ఓం శాంతి 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 అప్పుడు వీడికి బీసీలకు ఒక్కటే వచ్చిందట నోరు తిరగాలి కదా అనగానే కిందన్నాడట కిందోడు మసలిడు మా డిపార్ట్మెంట్గా మా వెంకట సామైన డిపార్ట్మెంట్ మొత్తం యాభై నాలుగు ఉన్నారు ఇప్పుడు షెడ్యూల్లో ఉండాలి వీడు ఏమన్నాట బీసీలు వీడు మసలంగానే ఓం శాంతి 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 హీ అనడట వీడు శాంతి ఉండకుండా అన్నాడట అన్న మానవ చరిత్రలో మనుషులుగా గుర్తించబడిన వాళ్ళం ఊరావాల మా ఊరు మాకు పేర్లు లేవు ఆసే తుసే ఒరే మా పిల్లలకు ఒక అంగి ఉంటుంది మట్టి బిడ్డలే మా పిల్లలు మేము ఈ మట్టిలో పుడుస్తాం మేము ఎంకో కోరుకోము ఒక గుడిష ఒక మురికి కాల్వ మా పిల్లలకు కడప నిండా తిండి మా డిమాండ్లు పెద్దగా లేవు అన్నా నువ్వు ఫిఫ్టీ ఎయిట్ పర్సెంట్ ఉన్నావు ఆ ముగ్గురు మోస్తున్నావు మేము కింద ఉన్నాం మనము ఈ నిచ్చెన మెట్లని కిందికి చదిగేటటువంటి నేను ఒక మంత్రం చెప్తా వింటావా అన్నాడట బీసీకి వీడ అప్పుడు అప్పుడు శాంతి శాంతోడికి ఇది పైనది అర్థం కాలే కదా అడిగిండట ఏదిరా నీ మంత్రం చదువు దాంట్లో ఏం వర్డ్స్ లేవు మిసేజ్ లేదు జై తెలంగాణ కాంగ్రెస్ లేదు ఓం నమశివా లేదు అల్లాహు అక్బర్ లేదు ప్రభు యేసు ఎల్లవేళ సుఖముంచు అని లేదు అనగా సరిహేగానా ఆ దుకరస అని వినిపించాడు అని అన్న నీకు ఒక మంత్రం చెప్తా బీసీని అన్నాడు ఏం లేదు ఈ మెట్లు తలకిందు చేస్తే ఎట్లుంటుందో అని అన్నాడు వీడే చేసాడు బీసీ వీడికి ఇప్పుడు అప్పుడు ఓం శాంతి శాంతి అన్నాడు కదా ఈ మొదలు పెట్టాడు బీసీలు అంతా ఫిఫ్టీ ఎయిట్ ఏం అనగా కోంరో అంటున్నావు అన్నాడు ఈ పప్పు టే క్షత్రుడు ఆ క్యా బాత రే అన్నాడు బాబు రాయడానికి ఆ అన్నాడు వాడి మీద ఉంటాడు కదా వాడు ఆడ అన్నాడు అందరికి అర్థమైంది అప్పుడంటే ఏందట అంటే కిందున్నోడు ఈ వెంకటస్వామి గారి గ్యాంగు ఈ తలకంద చేయమంటారే మొత్తం అంటున్నాడు అప్పుడు అంటాడు బాప నేను నువ్వు వీని రెచ్చగొట్టు దట్స్ వెస్ట్ ఎగ్జాక్ట్లీ ఐఎమ్ టెల్లింగ్ ది పాలిటిక్స్ వీని రెచ్చగొట్టు ఫిఫ్టీ ఎయిట్ ఈ అరవై పర్సెంట్ అని రెచ్చగొట్టు ఏమని రెచ్చగొట్టా అరే విధవా తలకిందులు చేస్తే ఈ ఈ నా నా కొడుకులు వెంకటస్వామిని గ్యాంగ్ నీ నెత్తి మీద ఎక్కర్రా అన్నాడు అరే బీసీలో అవును రూ ఈ అమ్మ అప్పని పైల్వానా హే పూరా కర్తే హే ఏ స ఉబ్బరుడితే ఇదేం వేదమాట ఈ అమ్మాయి ఏడుపును ఏడుపు నా కొడుకులు ఏయ్ అని అంటాడు అని వీణంటాడట అరే ఉద్రాబాయ్ తలకిందులు చేయొద్దు చేస్తా నువ్వు నానెత్తి మీద ఎక్కుతావా అన్నా వాళ్ళు ముగ్గురిని మోస్తున్నాం తరాల నుంచి నాలుగు వేల ఐదు వేల సంవత్సరాల నుంచి నేను అలా ఉంటే నా మీద మీరు నిచ్చిన మెట్ల ఉన్నారు మా జాతి కొందరు వెళ్ళిపోయి ముస్లింలు అక్కడై అలా వెళ్ళిపోయారు ఈ నిచ్చిన మెట్ల నుంచి అయినా నేను బక్కొని తలకిందులైతే నువ్వు మోస్తావు లేకుంటే మనం ఒక అగ్రిమెంట్ కొద్దాం సిక్స్ మంత్స్ నువ్వు అయ్యి సిక్స్ మంత్స్ నేను వస్తాన అప్పుడు అనడట ఈ దొర డోంట్ యాక్సెప్ట్ దట్ ప్రిన్సిపుల్ ఇన్ దిస్ డెమోక్రటిక్ కంట్రీ వన్ మ్యాన్ వన్ ఓట్ రైట్ టు ఓట్ నాట్ టు ఓట్ బైకా ఓల్ బట్ దర్ ఇస్ నో రికార్ల్ ఓట్ కాబట్టి వీలన్ డివైడ్ చేయి పార్టీలుగా వీలన్ డివైడ్ చేయి అప్పుడు డెమోక్రసీ ఉన్నట్టుంటుంది మెజార్టీ ఓట్లు చీలిపోతాయి లేదా రాజకీయ శక్తిగా మారడు పాలసీలు తయారు చేయడు వీడు ఉన్నాడు కదా ఈ పర్సెంటు ఇప్పుడు మన ముఖ్యమంత్రి గారిది తెలియదు ఎంత పర్సెంటో సరే గౌరవనీయులైన ముఖ్యమంత్రి గారి పర్సంటేజ్ తెలియదు సరే ఏ పర్సంటేజ్ ఉన్నారో వాళ్ళు వస్తారు వాళ్ళు అధికారంలో ఉంటారు ప్రియమైన మిత్రులారు ఇది ఎప్పుడైతే కథ చెప్తేదో బ్రహ్మాండగా మీరు నవ్వినట్టే నవ్వుతుండే బిడ్డ నవ్వి నవ్వి ఆఖరి నేను ఊక్కుంటుంటున్నా అన్న బండి డీజిల్ లేదు అంటుంటే చిన్న కోరికనే ఒక చిన్న డబ్బా ఉంటుంది టిఫిన్ డబ్బా ఆ టిఫిన్ నిండా తెలంగాణ మొత్తం అట్లే తిరిగిన ఆ టిఫిన్ నిండా అన్నం అడుకోవడం మరి నాది నిండింది కానీ మరి అది అది పడిపోయాలి దానికింత డీజిల్ పోవడం తిరగడం జరిగిందని చెప్తూ

అంటే ఏ పాలిటిషియన్ అని చెప్తూ మీరు మన్నించాలని ఇక్కడ ఉన్నవాళ్ళు జేబి రాజ్ తెలుసు ఎన్నిసార్లు పోయేదు అని కదే పాట ఏమున్నదనే పాట ఏముంది పాటలు కాదు ఇప్పుడు నేను చెప్పింది అంతా మీకు చెప్పింది పొద్దు తిరుగుడు పువ్వు పొద్దును ముద్దాడే పొద్దుదిరుగుడు పువ్వు పొద్దును ముద్దాడే తొలి పొద్దును ముద్దాడే అడవిలో వెన్నేలమ్మ ఆకుల ముద్దాడే చిగురు ఆకుల ముద్దాడే పొత్తిల్లో నెత్తురు గుడ్డును తల్లి ముద్దాడే కన్న తల్లి ముద్దాడే సేపులను పాపలు ముద్దాడే పసి పాపలు ముద్దాడే హోలే హోలో హోలియ హోలా హోలియ హోలా హోలే హోలో హోలా ఓ హోలే కోలో హోలా పిల్ల ఏరు పారి పారి తల్లిని ముద్దాడే కన్న తల్లిని ముద్దాడే చంద్రమమ్మ పొంగి పొంగి నింగిని ముద్దాడే నీటి చుక్కల ముద్దాడే ఆడి ఆడి అలసిపోయిన నెమలి కాళ్ళను కోకిల ముద్దాడే కోకిల రాగం ముద్దాడే పాడి పాడి మూగా పోయిన కోకిల గొంతును నెమలి ముద్దాడే నెమలి నాట్యం ముద్దాడే హోలే హోలో హోలియ హోలా హోలే హోలో యుద్ధముల్లో యోధుల్ని తుపాకి ఈ ముద్దాడే తెలంగాణ యుద్ధముల్లో యోధుల్ని తుపాకి ఈ ముద్దాడే ఆ తూటలు ముద్దాడే ఒరిగిన వీరుణ్ణి భూతల్లి ముద్దాడే రణభూమి ముద్దాడే ఒరిగిన వీరుణ్ణి భూతల్లి ముద్దాడే ణభూమి ముద్దాడే అలా మట్టిలో కలిసిపోయిన మహానాయకులు అంబేడ్కర్ ఇస్ ఎన్ అ ఫిలాసఫర్ ఊ ఆర్ స్పీకింగ్ అబౌట్ ది సోషల్ స్ట్రక్చర్ ఆఫ్ దిస్ కంట్రీ ద సోషల్ స్ట్రక్చర్ ఆఫ్ దిస్ కంట్రీ వాట్ ఎగ్జాక్ట్ ఐ వాజ్ టెలింగ్ దట్ దట్స్ ఓన్లీ డిఫర్ విత్ ది మార్క్స్ ఆల్సో ఇక్కడ కులము వృత్తి గడ్డం గీకెది మంగళల్లే కాదా లొట్టి గట్టది గౌన్లు చెప్పులు చేసేది మాది గొల్లే కాదా ఇవన్నీ వినిపించేవాన ట్రెస్ట్ టైంలో పోయి దేర్ ఇస్ ఏ కాస్ట్ ఇక్కడ కాస్ట్ ఇది కుల ఉత్పత్తి విధానం అని చెప్తూ అనేక మంది వచ్చారు పార్లమెంటేరియన్గా తన పాత్ర నిర్వహించింది అనుకుంటున్నాను పెద్దలందరు అనాలసిచ్చే యాజ్ ఏ పార్లమెంటేరియన్ వెదర్ ఇస్ ఫుల్ఫిల్డ్ ఇస్ డ్యూటీ ఇన్ ది పార్లమెంట్ ఆర్ నాట్ నాకు తెలియదు ఏం మాట్లాడాడు అన్న శ్రీనివాస్ అన్న వీళ్ళందరూ చెప్పినట్టు మన శంకర్ అన్న వీళ్ళందరూ ఎప్పుడు కలుస్తూ ఉండేవాళ్ళు వీళ్ళందరూ చెప్పినట్టు అక్కడ ఏం చేసిండో తెలియదు బికాస్ ఐఎమ్ ఫార్వే ఫ్రమ్ ది పార్లమెంట్ నాకు ఆ సిస్టము ఆ రాజ్యాంగము అవన్నీ అంత తెలియదు నా జీవితం వేరు కానీ ఇక్కడ ప్రజల మధ్య జీవించిన ఆయన ఆయన తెలంగాణ కోసము తాను చేసిన కాంట్రిబ్యూషన్ మనం అందరం ప్రజలు గుర్తుంచుకోవాలి కాబట్టి చెప్తూ అతని యొక్క సభకు అందరూ రావడం గౌరవం ముఖ్యమంత్రి లాంటి వాళ్ళు రావడం ఇక్కడ వచ్చినటువంటి రాజకీయవేత్తలు రావడం అని చెప్తూ మళ్ళీ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలారు కాంగ్రెస్ పార్టీ నాయకులారు కాకా నుంచి మనం లెసన్ తీసుకొని మళ్ళీ ప్రజల దగ్గరికి వెళ్దాం మళ్ళీ కుడిసెల దగ్గరికి వెళ్దాం ఎంతమంది మీరు ఫిఫ్టీ ఎయిట్ ఫిఫ్టీ ఎయిట్ ఫిఫ్టీ ఎయిట్ వచ్చింది ఫార్మ్స్ నింపారు ఎంతమంది ప్రజలు ఎగిపోతున్నారు అని కార్యకర్తలకు అడుగుతున్నాను మీరు అక్కడ వెళ్ళండి ప్రజలతో జీవించండి ఒక ఫిలాసఫీని నమ్ముకుంటే దాన్ని ముందు తీసుకోవాలని ఒక సామాన్యమైన వ్యక్తి ఒక రిలీజియస్ పాయింట్ ఆఫ్ ఉండేటటువంటి ఆలోచన ఒక పొలిటికల్ ఫోర్స్ పొలిటికల్ నాయకుడు ఆల్ ది ప్రోడక్ట్ ఆఫ్ దిస్ అండ్ మిస్టర్ వెంకటస్వామి అని చెప్తూ ఆయనకు వందనాలు చెప్తూ వివేక్ అండ్ వినోద్ మరి శంకరన్న వాళ్ళ బిడ్డలు వాళ్ళందరూ మా అక్కలు చెల్లెళ్ళు తమ్ముళ్ళు లాంటి వాళ్ళని వాళ్ళకు అన్ని విధాలుగా నేను మేము నా చేత నేను తోడుగా ఉంటామని మీ పెద్దలందరికీ అవకాశం చాలాసేపు మాట్లాడిచ్చిన అవకాశం ఇచ్చిన మా అన్నకు అధ్యక్షనికి ఆయన అన్నాడు ఆఖరికత్వం మారా అన్నాడు ఇంకా ఒకళ్ళిద్దరు వచ్చిన సందేశం ఇస్తారని చెప్తూ కొంచెం ఎమోషనల్గా మాట్లాడడం ఎమోషన్ ఇట్ దిస్ ఈజ్ ది ఎమోషనల్ పీరియడ్ అని ఒక ఒక వ్యక్తులే అంటే ప్రతి వాళ్ళు రావచ్చు పోవచ్చు కానీ వాళ్ళు మిగిలిచ్చిన ఆ పార్లమెంట్లో డిస్కషన్సే ఉంటాయి నో బడీ విల్ డిస్ట్రాక్ట్ పార్లమెంట్లో జయించినట్టు పాలసీస్ ఆ పార్లమెంటేరియన్గా తాను వన్ ఇప్పుడు శ్రీనివాస్ అన్న చెప్పినట్టు అధ్యక్షులు వాళ్ళు వీళ్ళు వీళ్ళందరూ చెప్పినట్టు అన్న స్పీచ్ నేను వినలే వీళ్ళందరూ చెప్పినట్టు ఒక రాజకీయవేత్త అని చెప్తూ రాజకీయం పద్మవ్యూహం లాంటిది దాంట్లోకి తెగించి పోవాలి తెలివిగా బయట రావాలి అలా తెలివిగా వచ్చి తెగించి